దిక్కులన్నీ తిప్పాడని మా బావని కట్టుకున్నా బాగుండేది, పోయిపోయి ఇలాంటి దేశదమ్మని కట్టుకుని అడ్డమైన ఒళ్ళు తిరుగుతున్నాను. ఇదిగో నిన్నే ఆ టీవీకి సరిగా గొడుగు పట్టు. పంచాయతీ ఆఫీస్ అంటే సిటీలో గుండాలకు పంచాయతీలు చేసే పెద్ద పవర్ఫుల్ ఆఫీసర్ అనుకున్నాను, కానీ ఇలాగ పల్లెటూర్లన్నీ తిప్పుతావని నాకేం తెలుసు. వీడియో అంటే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని అర్థం, పల్లెటూర్లోనే పనిచేయాలి. ఈ మొక్క మూడు ముళ్ళు ఎయ్యకముందు ఎందుకు చెప్పలేదు? అంత టైం ఎక్కడ ఇచ్చింది మీ నాన్న? చచ్చేలోపు తాళి కట్టమన్నాడు, తాళి కట్టిన తర్వాత తనకి చచ్చాడు, నిన్నిచ్చి నన్ను చంపాడు. అసలు నువ్వు నాన్నని ఎందుకు పెళ్లి చేసుకున్నావు మమ్మీ? అంతా నా కర్మరా, అప్పట్లో ఉంగరాలు జుట్టుందని ఊకొట్టాను. ఇప్పుడు వేళ్లకు ఉంగరాలు ఉన్నాయి తప్ప నెత్తి మీద బొంగరాలు తిప్పుకోవచ్చు. చాలేవే, గడిచిన క్షణాలు రాలిన వెంట్రుకలు తిరిగి తెప్పించలేము. ఈ కొటేషన్స్ ఏం తక్కువ లేదు. నేను ఇంట్లో కాల్ పెట్టేసరికి కేబుల్ టీవీ లేకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి. మంగిన వారి వీధిలో మూడో ఇల్లు అని చెప్పారు. ఇదే ఇదే, ఆపడి ఆపండి, నెమ్మదిగా దిగు. అమ్మయ్య ఇల్లు వచ్చేసింది, కేబుల్ కనెక్షన్ ఉందో లేదోరా? దించాల్సింది ముందు ఆయన కాదు, ఆయన ముందున్న టీవీని తొందరగా దించి కనెక్షన్ పెట్టించండి. సీరియల్ వచ్చే టైం అయింది. ఏంటండి మీ పిల్లల పేర్లు అండి, టీవీ ఛానల్ పేర్లా ఉన్నాయి? అదే మా ఆవిడ జయ టీవీలో తమిళ సీరియల్ చూస్తున్నప్పుడు మా అమ్మాయి పుట్టింది, అందుకని దానికి పేరు పెట్టేసింది. ఇకపోతే మా అబ్బాయి అడేమో జెమిని టీవీలో సింబల్ వస్తే చూసావా, టడన్ టడే అప్పుడు పుట్టాడు, అందుకని అడిగి జెమిని అని పేరు పెట్టేసింది. అవును, టీవీ లేకుండా కేబుల్ కనెక్షన్ ఎలా ఇచ్చారయ్యా? మా ఊర్లో కనెక్షన్ అడిగితే టీవీ పెట్టేస్తారండి. చాలా చిత్రంగా ఉందయ్యా. అవునండి, మా ఊర్లో ప్రార్థన చేసుకోవడానికి చర్చ్ ఉందండి, నమాజ్ చేసుకోవడానికి మసీదు ఉందండి, దండం పెట్టుకోవడానికి దేవాలయం కూడా ఉందండి. వీటన్నిటిని కలుపుతూ మా సుదర్శనం గాడి కాంచనమాల కేబుల్ టీవీ వైర్లు కూడా ఉన్నాయండి. ఆ సుదర్శనం గాడు ఎవడో గానీ నిజంగా దండేసి సన్మానం చేసేయాలి.